జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. ఈ వీడియోలో మీనరాశి కలిగినటువంటి వారికి మార్చి మాసమైనటువంటి మూడో నెలలో చివరి 16 నుండి 31 తారీఖు వరకు ఈ తిథుల మధ్య కాలంలో ఈ మీనరాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు, ఈ రాశి కలిగిన వారి యొక్క ఫలితాలు, విశ్లేషణలు, వివరాలు స్త్రీల యందు పురుషుల యందు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలకి ఈ సమయకాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యమైనటువంటి మిగిలిపోయినటువంటి పనులను నిర్వర్తించేటటువంటి పరిస్థితులు ఆడవారిలో చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వీరిలో ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, పెళ్ళిళ్ళు వివాహాలకు సంబంధించినటువంటి పనులు, గత కొంతకాలంగా ఏదైతే ఒక బలమైనటువంటి ఆశయం కోసం, అంశం కోసం పోరాడుతూ అందులో ముందుకు రాణించలేక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో, స్త్రీలలో వారి వారికి సంబంధించినటువంటి సమస్య, వివాహం ముడిపడేది కానీ, సంబంధం కుదిరేది కానీ, ఉద్యోగంలో ముందస్తుగా మంచి నిర్ణయం తీసుకొని ఎదుగుదల రావాల్సిందే కానీ, వారిని మానసికంగా బాధించగలిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన నుంచి వారు బయటపడగలిగేటటువంటి పరిస్థితి ఆడవారిలో చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. పురుషులలో అయితే మాత్రము వారు ఎప్పటి నుంచో చాలా కాలంగా వారి మనసులో పెట్టుకున్నటువంటి ఒక బలమైనటువంటి కోరిక, ఏదైనా అలాని ఆశయం సాధించాలనేది, ఒక ఇల్లు కొనాలనేది, ఒక భూమి కొనాలనేది, కుటుంబంలో ఒక బరువు బాధ్యతకు సంబంధించినటువంటి పనిని పూర్తి చేయాలనేది, ఆర్థికంగా ఈ పెట్టుబడి పెట్టాలి, ఈ వ్యాపారం చేయాలి, ఈ ఉద్యోగం రాణించాలనుకునేటువంటి వ్యవహారాల్లో కొంత చేయూత దొరుకుతుంది, కొంతమంది సహాయం హెల్ప్ కూడా దొరుకుతుంది. వీరు కొంతమంది హెల్ప్ తీసుకొని ప్రయత్నంలో ముందుకు పోగలిగే ప్రయత్నం ఉంది, ఒకరి హెల్ప్ లేకుండానే సొంత నిర్ణయాలతో కూడా ముందుకు చేరుకోగలిగిన మార్గం ఉంది. కాబట్టి ఏ విధంగానూ మీ నిర్ణయాలలో ఆలస్యము చేయాలా వద్దా అనేటటువంటి అనుమానము లేకోకుండా సమయకాలంలో సరైన సమయాలలో మీరు చేయగలిగే ప్రయత్నాలు తప్పకుండా మిమ్మల్ని ఒక దారిని నిలబెట్టేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకైతే ఉంటుంది. అలాగే చాలా వరకు భూమి కొనుగోలు చేసేది, గృహము కొనుగోలు చేసేది, ఏదైనా విలువైనది ఆస్తి కొనుగోలు చేసే పరిస్థితి ఈ సమయకాలంలో స్త్రీ పురుషులందు జరగటము, కొంత మీ దగ్గర ఉన్నప్పటికీ మరికొంత రుణముగాను అప్పుగాను వేరే లావాదేవీలను సేకరణ చేసి కొనుగోలు చేసే పరిస్థితి జరుగుతుంది. స్థిరచరమైనటువంటి కోరిక అంటే ఇల్లు భూమి కొనుగోలు చేసి సొంతగా నిర్మించాలనుకున్న కోరిక మాత్రము తప్పకుండా ఈ రాశి కలిగినటువంటి వారిలో తప్పకుండా ఈ సమయకాలంలో పునాది ఏర్పడుతుందని చెప్పవచ్చు. కుటుంబంలోనూ గృహంలో ఉన్నటువంటి కొన్ని బరువు బాధ్యతలు కూడా ఈ సమయకాలంలో అనుకూలంగా మారటం, భార్యాభర్తల మధ్య కొంతమంది మధ్య వ్యక్తులు విభేదాలు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేస్తారు కానీ కాస్త మీ మధ్య ఐకమత్య బలం అనేది చాలా ఉండటం మంచిది. కొన్ని కొన్ని సందర్భాలలో చేయవలసినటువంటి పనిని దగ్గరకు వచ్చినప్పటికీ ఆ పని మీకు అనుకూలంగా రాకపోయినప్పటికీ చేద్దామనుకున్న కార్యక్రమం ఏదో ఒక విధంగా మధ్యలో కొంతమంది మీ మీద దృష్టి కలిగిన వారు, నరదృష్టి వలనో శత్రువుల వలనో చెడగొట్టే ప్రయత్నాలు చేయొచ్చు. కాబట్టి మీరు ఏకాటికి ఒక పనిని చేసే ముందు జరగబోయేదాన్ని ముందుగా చెప్పి ఓపెన్ అవ్వటం కన్నా సమస్య అయినా కార్యక్రమమైనా పని అయినా జరిగేదాకా మీరు మనసులో పెట్టుకొని కాస్త నెమ్మదిగా ఉండటం మంచిది. ఏదైనా సరే కడుపులో ఉన్నటువంటి మర్మాన్ని బయటకు చెప్పుకోకుండా చాలా జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో పిల్లల గురించి, కొన్ని చదువులు విజ్ఞానాల గురించి తల్లిదండ్రులకు మంచి పరువు ప్రఖ్యాతలు నిలబెట్టడము, పిల్లల యొక్క చదువుల గురించి నూతన నిర్ణయాలు తీసుకోవటము, కొన్ని సమస్యలు విభేదాలు కుటుంబ పరంగా బంధుమిత్రుల పరంగా ఉన్న విభేదాలు కూడా సర్దుమనగటం, ఆర్థిక పరంగా కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాలు కూడా అధికంగా అవుతాయి. కాబట్టి కొన్ని ఏదైనా కోర్టుకు సంబంధించిన కేసులు, భూమికి సంబంధించిన తగువులు, అలాగే ఏదైనా కేసులో ఉన్నటువంటి విభేదాలు ఉంటే మాత్రం కాస్త సర్దుమనగటం,
ఆరోగ్యపరంగా కాస్త అప్రమత్తంగా ఉండటము, జనుల దృష్టిలో శత్రువు దృష్టిలో పడుకోకుండా జాగ్రత్తగా జీవించడం మంచిది. ఓవరాల్గా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో కొంత వృద్ధి కనిపించినప్పటికీ జాగ్రత్తతో నడుచుకోవడం కూడా ముఖ్యం. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో మీ జాతకం ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేసి సంప్రదించవచ్చు. సర్వేజన సుఖనోభవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా, గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.